नेल्लूरु जिल्ला संगमलोनी जिल्ला परिषत् उन्नत पाठशालालो निर्वहिस्तुन्न भारत अंतरिक्ष वारोत्सवाल कार्यक्रमानिकि एम्मेल्ये मेकपाटि विक्रम रेड्डी हाजरय्यारु। पाठशाला प्रधानोपाध्यायुलु, वैसीपी नायकुलु, प्रजा प्रतिनिधुलु, विद्यार्थुलंदरू कलिसि एम्मेल्येकि घनस्वागतं पलिकारु। तोलुत माजी राष्ट्रपति अब्दुल कलाम चित्रपटानिकि पूलमालालु वेसि निवाळुलर्पिंचिन अनंतरं ज्योति प्रज्वलन चेसि वारोत्सवालनु एम्मेल्ये मेकपाटि प्रारंभिंचारु। తదనంతరం ఎగ్జిబిషన్ ను ఎమ్మెల్యే ప్రారంభించి పలు ప్రయోగాలను పరిశీలించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి మాట్లాడారు। గ్రామీణ ప్రాంతాల విద్యార్థులను ప్రోత్సహించే విధంగా ఇస్రో శాస్త్రవేత్తలు ఇలాంటి కార్యక్రమాలను పాఠశాలల్లో ఏర్పాటు చేయడం మంచి పరిణామమన్నారు। రాకెట్ సైన్స్ వైపు విద్యార్థులు మొగ్గు చూపేలా ఉపాధ్యాయులందరూ విద్యార్థులను ప్రోత్సహించాలని కోరారు। శాస్త్ర సాంకేతిక అభివృద్ధికి సంబంధించి శిక్షణ సంస్థల ఏర్పాటుకు తమ పూర్తి సహకారం అందిస్తామని అన్నారు। రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థలో చేసిన సంస్కరణల కారణంగా ఆధునిక విద్య ప్రస్తుతం విద్యార్థులకు అందుబాటులోకి వచ్చిందని తెలిపారు। విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సదుపాయాలను సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత స్థాయిలో నిలవాలని ఆకాంక్షించారు। ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రావుల లక్ష్మి, డిప్యూటీ డీఈఓ రఘురామయ్య, హెడ్ మాస్టర్ బుజ్జయ్య, వైసీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు। Exploration of the Mumbai through its triple yoga program. ఇప్పుడు అర్లీ స్టేజెస్ లో ఉన్న మన ఇంకా రాకెట్ టెక్నాలజీ గురించి అంటే ఇండియాలో బయట దాదాపు 40 సంవత్సరాలు చేస్తున్నారు, కానీ ఇండియాలో మన అందరం కలిసి నిజంగా ఈరోజు ఇస్రో వాళ్ళకి కానీ మన సైంటిస్ట్ కానీ వాళ్ళందరికీ అభినందించాలి। అతి తక్కువ ఖర్చుతో ఒక రాకెట్ ని మూన్ దాకా పంపించారంటే అది ఇండియాలోనే జరిగింది। అంటే ఈ టెక్నాలజీ అన్ని రాబోయే రోజుల్లో మనకి రకరకాల ఫీల్డ్స్ లో యూస్ అవుతాయి। అంటే మీ అందరికీ ఇప్పుడే తెలుసు ఉండొచ్చు, ఫస్ట్ రాకెట్ మిషన్ లో బాల్ పాయింట్ పెన్ ఇన్వెన్షన్ జరిగింది। అదే విధంగా ఈ ఫ్యూయల్ టెక్నాలజీ కానీ ఇంజిన్ టెక్నాలజీ కానీ ఈ అన్ని ఎక్కువ రీసెర్చ్ జరుగుతుంది కాబట్టి మంది రాదు మన డైలీ జీవితాల్లో కూడా యూజ్ అయ్యేటట్టు मन की स्पेस टेक्नोलॉजी अने चाल इंपारटे मैं श्रीनिवास रेड्डी गारितो मन आत्मकों श्रीहरिकोट को दिखे राबे रोज उपाय इकड मैनुफैक्चरिंग जोन तैयार चेप्चे बेसिक मैनुफैक्चरिंग फस्ट मैनुफैक्चरिंग हब तैयार राबे रोज इकोर पिछल तपक इंजनी उठी वालू राकेट टेक्नजी इनवाल्वर वाल अवकाश बिजनेस में तैयार और अवकाश नोहमी मैं इकट्ठे सदेश नैक्स्ट 40 इयर्स 50 इयर्स स्पेस टेक्नजी अने चाला इंपारटेंट इंडिया की इंका इंपारटे ఎందుకంటే అది అతి తక్కువ ఖర్చుతో తయారు చేస్తుంది కాబట్టి ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఇండియాలో జరగబోతుంది అని చెప్పేసి నా ఉద్దేశం। ఈ మంచి ఆపర్చునిటీని మనం ఏ విధంగా వాడుకునేటట్టు రాబోయే ఈ ఇప్పటికే నాకు తెలిసి $80 బిలియన్ ఇండస్ట్రీ ఇప్పుడు 10 బిలియన్ ఆ 10 బిలియన్ 10 సార్లు పెరిగే అవకాశం ఉంది। ఈ ఇన్ని ఇండస్ట్రీస్ వస్తున్నాయి కాబట్టి మనం కూడా ఇక్కడ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కూడా తయారు చేసి ఇస్రో కూడా సప్లై చేసే అవకాశం ఇవ్వమని చెప్పి శ్రీనివాస్ రెడ్డి గారిని మిగతా వాళ్ళని కోరుతున్నాను। మన ముఖ్యమంత్రి గారికి ముఖ్యంగా మీరందరూ ఎన్నోసార్లు థ్యాంక్ యూ చెప్పినా కానీ అరుణం తీసుకోండి, ఆయన వల్ల ఈరోజు దాదాపు 100% అయితే ఎన్రోల్మెంట్ జరుగుతుంది। ప్రతి గవర్నమెంట్ స్కూల్ బాగా చేశారు, ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ కూడా నేర్చుకునే దానికి అవకాశం ఇచ్చారు, ప్రతి ఒక్కరికి ఎవరు కూడా వెనకబడకూడదు అని చెప్పేసి రకరకాల స్కీములు రిఫార్మ్స్ తీసుకొచ్చారు। అమ్మఒడి స్కీము, మళ్ళీ స్కూల్లో ఫ్రీ చదువుకునే మెటీరియల్ కానీ యూనిఫామ్ కానీ బ్యాగులు కానీ అన్నీ ఫ్రీగా ఇచ్చారు,
ఎందుకంటే మీకు ఈసారి ఆయన గట్టిగా నమ్మేది ఏంటంటే ఆయన మీకు ఒక్కటే ఆస్తి ఇవ్వగలుగుతారు అదొకటి మీ చదువు అని చెప్పేసి అది కొంచెం గట్టిగా నమ్ముతూ మీ అందరి భవిష్యత్తు బాగుందని చెప్పేసి ఎంతో కృషి చేసి దాదాపు 100,000 దాకా ఖర్చు పెట్టారు మీ అందరికి అవకాశం వచ్చింది కాబట్టి ఇట్లాంటి సైన్స్ ఫెయిర్ వచ్చినప్పుడు కూడా మీరు దీన్ని జాగ్రత్తగా యూజ్ చేసుకొని రాబోయే రోజుల్లో మీరందరూ కూడా మంచి సైంటిస్ట్ అవ్వాలని చెప్పేసి మన ఆత్మకూరు నుంచి కూడా శ్రీనివాస రెడ్డి లాగా అట్లీస్ట్ ఒక 10% అక్కడ కూడా పనిచేసేటువంటి అవకాశం తీసుకురావాలని చెప్పేసి మీ అందరికీ చెప్తూ సెలవు తీసుకుంటాను.